ఎలాంటి కార్యక్రమాలతో పార్టీ ముందుకు పోతా ఉంటే ఈరోజు అటు బీజేపీ పార్టీని మీరు ఒకసారి ఆలోచించాలండి. 4.5 సంవత్సరాలు ఏమైనా ఉపయోగపడిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిమానిటైజేషన్ చేశారు, నోట్ల రద్దు ఏమైనా ఉపయోగపడిందా? ఏటీఎంలో డబ్బులు ఉన్నాయా? మీ డబ్బులు బ్యాంకులో తీసుకోవాలంటే క్యూలు నిలబడాలి కదా. బ్యాంకుల పైన విశ్వాసం ఉందా? ఏంటి మరి ఎప్పుడన్నా ఇలాంటి చరిత్ర ఉందా బీజేపీది? ఏ గవర్నమెంట్ ఉన్నా బ్యాంకుల పైన విశ్వాసం ఉండేది? బ్యాంకుల్లో జరిగే అవినీతి కార్యక్రమాల వల్ల బ్యాంకుల పైన విశ్వాసం పోయేది. మా తమ్ముడు చెప్పినట్టు ఒక పక్క డిమానిటైజేషన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది, ఇంకా పక్క బ్యాంకుల పైన విశ్వాసం పోయింది, దివాలా తీసే పరిస్థితి వచ్చింది, ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ ఇంత మూడు చెంచని కొట్టిస్తున్నారు. అవునా కాదా? తొందరలో 100 రూపాయలు చేస్తారు వీళ్ళు. రూపాయి విలువ పడిపోయింది, 72 రూపాయల పైన అయిపోయినట్టు ఉంది. ఇది కూడా ఒక 100 రూపాయలు చేస్తారు. ఎందుకు రూపాయి విలువ పడిపోయింది? ఎందుకు పెట్రోల్ ధరలు పెరిగాయి? మీరు సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఇదేనా క్రమశిక్షణ అంటే? ఎంత సమయమైనా ప్రత్యర్థులను నెగదొక్కాలని లేకుంటే కక్ష తీర్చుకోవాలని వీళ్ళకి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళ అవినీత పరులైన వాళ్ళని కాపాడాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకా పక్కన జిఎస్టి తీసుకొచ్చారు, దాన్ని కూడా అమలు సరిగా చేయలేకపోయారు. ఇప్పటికి కూడా చిన్న చిన్న వర్తకులు ఇబ్బందులు పడుతున్నారు, దానిపైన దృష్టి పెట్టరు. ఇవన్నీ దృష్టి పెట్టకుండా ఇప్పుడే పెద్దిరెడ్డి చెప్పినట్టు ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టారని ఆ శివాజీ గారు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర అధికారం ఉంది, సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళందరినీ పురుగొల్పి అపోజిషన్ పార్టీస్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు. మొన్న కర్ణాటకలో చేశారు, తమిళనాడులో చేశారు, రేపు తెలంగాణలో చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, అధికారం శాశ్వతం కాదు, విలువ శాశ్వతం. అనవసరంగా పరికరాన్ని సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టి దేశానికి దేవద్దని మాత్రం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎన్డీని హెచ్చరిస్తున్నానని కూడా నేను వ్యక్తిరేకిస్తున్నాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించారు, వాటి కూడా నియమాలుగా ముందుకు పోయారు. ఆ విషయం నేను గుర్తుపెట్టుకోవాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయండి, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి రాకూడదు. ఈరోజు మనం చూస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరు ఏ భోజనం చేయాలో మనకి ఎందుకండి? ఆహార పరవట్లు మనం నిర్దేశిస్తామా? వాళ్ళ సాంప్రదాయాలకు ఉంటాయి, వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం వాడిపోతుంటే కాదు, మీరు ఇట్లే ఉండాలి, ఈ బట్టే కట్టుకోవాలి, ఈ తిండే తినాలి, ఇదే విధంగా ఉండాలంటే మీకు ఎక్కడ అధికారం ఉందని అడుగుతున్నాం. ఇంకో పక్క త్రిపుల్ తలాక్, ఒకసారి త్రిపుల్ తలాక్ చెప్పారు. ఆ రోజు అందరూ కూడా ఓకే, మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఒప్పుకుందాం అనుకుంటే త్రిపుల్ తలాక్ వచ్చిన తర్వాత కూడా చెల్లదని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తామంటే ఒక వర్గాన్ని అనగదొక్కడం అవునా కాదని నేను నిర్దేశిస్తున్నానని కూడా వ్యక్తిరేకిస్తున్నా. ముస్లింల పట్ల విపక్షం చూపిస్తే ఈ దేశంలో ఏ విధంగా శాంతి వస్తుంది, ఏ విధంగా ఒక పద్ధతి వస్తుంది? హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. త్రిపుల్ తలాక్ విషయంలో మొట్టమొదటిసారిగా రాజ్యసభలో లోక్సభలో అపోజ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజంలో అందరికీ ఒకే రూలు ఉండాలి, కానీ ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రూలు కాదు. ఇది మంచిది కాదు.